అప్డేట్ చూద్దాం. తెలంగాణతో తనకు విడదీరే అనే బంధం ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ కాంగ్రెస్ నష్టపోయిన సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందని ఆరోపించారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కేంద్రంలోనే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్రంగా మోసపోయారని ఆరోపించారు. ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారని విమర్శించారు. మోదీ కేసీఆర్ ఇద్దరు ప్రజలను మోసం చేశారన్నారు. దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రి రాజులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీ జరిగిందన్నారు. కాంట్రాక్టర్లతో పాటు కేసీఆర్ కుటుంబానికి లాభం చేకూరిందని విమర్శించారు. మంథనలో మాట్లాడిన రాహుల్ బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నీళ్లు నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్. హైదరాబాద్ కు ఐటీ ప్రాజెక్టులు ఎయిర్పోర్ట్ మెట్రో మంజూరు చేసేందుకు ఎవరు అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతి నీటి బొట్టు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులదే అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లక్ష కోట్లు ఖర్చు పెట్టి చుక్క నీరు ఇవ్వని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికైనా నీళ్లొచ్చాయా అంటూ ప్రశ్నించారు. ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టులను కాంగ్రెసే కట్టిందన్నారు భట్టి. బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. రాహుల్ గాంధీ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాలు కుటుంబం అన్నారు. రాహుల్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు సీతక్క. పెద్దపల్లి జిల్లా లదనాపూర్ గ్రామంలో సింగరేణి కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. కార్మికులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పీడ్ పెంచారు. ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో రాహుల్ విజయభేరి యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. యాత్ర భూపాలపల్లి నుంచి మంథని వరకు జరిగింది. మంథని తర్వాత పెద్దపల్లి బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో మార్పులు జరిగాయి. రాహుల్ గాంధీ నిజామాబాద్ సభ వాయిదా పడింది. ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉండటంతో సభను వాయిదా వేశారు. రేపు ఆర్మూరు సభతో రాహుల్ గాంధీ మొదటి విడత బస్సు యాత్ర ముగియనుంది. ఆర్మూరు సభలో పాల్గొన్న అనంతరం రాహుల్ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ బీజేపీ బి టీం అని రాహుల్ గాంధీ మాట్లాడడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి సి టీం అన్నారు. దేశంలో కాంగ్రెస్ చోర్ టీం అన్నారు. కాంగ్రెస్ ఏ టు జెడ్ స్కామ్లు చేసిందని మండిపడ్డారు. బొగ్గు నుంచి హెలికాప్టర్ల వరకు కాంగ్రెస్ స్కామ్ చేసిందని ఆరోపించారు కేటీఆర్. రాహుల్ గాంధీపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఎవరికి ఎవరు బీటీఎంఓ తేల్చుకుందామా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒకటేనని కిషన్ రెడ్డి విమర్శించారు. దీనిపై హైదరాబాద్లోనైనా ఢిల్లీలోనైనా చర్చకు సిద్ధమన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేశారని రాహుల్ గాంధీ మాట్లాడడం సిగ్గుచేట అన్నారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నారని, తెలంగాణలో అధికారులకు వస్తే 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నారని విమర్శించారు. కుటుంబ పాలన గురించి రాహుల్ ప్రియాంకలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కవిత. తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమరణం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. సంక్షేమంలో స్వర్ణ యుగానికి కేర్ ఆఫ్ తెలంగాణ అన్నారు. చీకటి పనులకు చిరునామా కర్ణాటక అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 10 ఏళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ముక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉంటూ ఎన్డీఏతో అంటకాగింది బీఆర్ఎస్ కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాత్ర వేసింది కేంద్రం కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు పాత్రడానికి తొక్కింది కేంద్ర ప్రభుత్వమేనని రేవంత్ ఆరోపించారు. మోసం కాంగ్రెస్ నైజం అంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక గతి అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు కవిత. కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ తెలంగాణకు అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. దేశంలో ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కే మద్దతుగా నిలవాలని కోరారు. తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం జేపీ నడ్డా నివాసంలో భేటీ అయ్యింది. అమిత్ షా, బిఎల్ సంతోష్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో పాటు ప్రకాష్ జవదేకర్, ఇతర తెలంగాణ ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములు అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు భాగస్వాములు కాకపోతే తెలంగాణ సాకారమయ్యేదా అని ప్రశ్నించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి బీఆర్ఎస్ ఒప్పుకుందని, అరవింద ఫార్మాకు మైన్ అప్పగించింది కూడా బీఆర్ఎస్ఏనని విమర్శించారు. తెలంగాణ బీజేపీలో మార్పు రావాలంటే ఆర్ఎస్ఎస్ ను కీలకంగా ఉన్న ఆలయ శ్యాంజీని పార్టీలోకి తీసుకురావాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఆలయ నరేంద్ర సోదరుడు శ్యాంజీ రాకతో తెలంగాణ బీజేపీలో మార్పు తథ్యమన్నారు. శ్యాంజీని పార్టీలోకి తీసుకువచ్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా రాష్ట్ర నేతలు కృషి చేయాలని కోరారు రాజాసింగ్.
ఇంద్రసేన రెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఫిర్యాదు చేసింది. సీఏసీ రాజీవ్ కుమార్ కు పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ నిరంజన్ కంప్లైంట్ చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడి వ్యక్తిని త్రిపుర గవర్నర్ గా నియమించడం ఓటర్లను ప్రభావితం చేసే చర్యలని కాంగ్రెస్ వాదిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పై ఈడీకి ఫిర్యాదు చేశారు. గద్వాల కాంగ్రెస్ నేత కురువ విజయ్ కుమార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్మి నా డబ్బులు మనీ లాండరింగ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తనకు త్రిపుర గవర్నర్ పదవి వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేన రెడ్డి. తనకి అవకాశం ఇచ్చిన నరేంద్ర మోదీకి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పారు. త్రిపుర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఇంద్రసేన రెడ్డి. టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. రేపు సైకిల్ దిగి కార్యక్రమంలో టీడీపీకి చెందిన ముఖ్య నేతలంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డి మాత్రం టీడీపీని వీడలేదు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆమె హస్తం గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. రేపు ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్ లోకి వచ్చిన రేఖా నాయక్ తిరిగి సొంత గూటికే వెళ్తున్నారు. రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి ఎర్రబెల్లి. కాళేశ్వరంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. 60 ఏళ్లలో ఒక్క మంచి పని చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఛాన్స్ అడుగుతుందని మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మింగూరులో పర్యటించారు ముఖ్యమంత్రి జగన్. జగన్ అన్న చేదుడు నిధులు జమ చేశారు. వరుసగా 4 విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. అర్హులైన లబ్ధిదారులకు 10,000 చొప్పున సాయం అందించారు. 4 ఏడాది 325 కోట్లను పంపిణీ చేశారు. వెనుకబడిన వర్గాలను చేపట్టుకుని నడిపిస్తున్నామన్నారు సీఎం జగన్. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. గతానికి ఇప్పటికీ తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే అన్నారు. అదే బడ్జెట్ అదే రాష్ట్రమన్న జగన్ అప్పులు తక్కువగానే ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. ప్రజలే తన ధైర్యం అన్నారు సీఎం జగన్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసింది ఏపీ హైకోర్టు. విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని చంద్రబాబు లాయర్లు కోరారు. దీంతో బదిలీకి హైకోర్టు అంగీకరించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 1 వరకు పొడిగించింది. రిమాండ్ పొడిగింపు, హెల్త్ కండిషన్పై చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వర్చువల్గా మాట్లాడారు. తన భద్రతపై కొన్ని అనుమానాలున్నాయని చంద్రబాబు న్యాయమూర్తితో చెప్పారు. ఆ అనుమానాలను రాతపూర్వకంగా ఇవ్వాలన్నారు జడ్జి. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖాతులు పెంచాలని ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. లీగల్ ములాఖాత్ రోజుకు 3 సార్లు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు సుప్రీంకోర్టులో వరుసగా దాఖలవుతున్న పిటిషన్లపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో పంచులు వేశారు. ఇన్నాళ్లు చంద్రబాబు నిజాల్ని తోకేసే ప్రయత్నం చేశారని ఇప్పుడు ఆయన అరెస్టుతో నిజం గెలుస్తోందన్నారు. భవిష్యత్ లేని టీడీపీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ప్రజలకు వెళ్తోందంటూ సెటైర్లు వేశారు. ఇటు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ విమర్శించారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి అరెస్టు చేశారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. దేవుడు అన్ని వేళలా ఒకలా చూడడని, పాపం పండిన రోజు ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. ఢిల్లీ నుంచి లారీలను తీసుకొచ్చి దోచుకున్న కోట్ల సొమ్మును కుమ్మరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి రావాలంటూ విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హోమం నిర్వహించారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి, శ్రీ గాయత్రీదేవి, దుర్గాదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమరావతి రాజధానిగా స్వాగతిస్తున్నామని చెప్పినా జగన్ ఇప్పుడెందుకు మాట మార్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భూపాల వద్ద బైక్ నడుపుకుంటూ వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండ సురేఖ కింద పడిపోయారు. దీంతో ఆమె తలకు స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. సురేఖ సొంతంగా బైక్ నడుపుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జగిత్యాల ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాము ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రజలకు వివరించారు. ఇదే సందర్భంలో కళ్యాణలక్ష్మి పథకంతో పాటు నూతన వధువుకు తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చారు. పరిధిని మించిన ప్రామిసులు చేస్తున్నారని ఇప్పటికే నాయకులపై కొందరు విమర్శలు గుప్పిస్తుండగా జీవన్ రెడ్డి ఇచ్చిన హామీ హాట్ టాపిక్గా మారింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిక్కులో పడ్డారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని బీజేపీ సహా ఇతర పార్టీల నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓ చర్చికి శంకుస్థాపన చేశారు. తనను గెలిపించమని పాస్టర్లతో ప్రార్థనలు చేయించుకున్నారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు విపక్ష నేతలు. ప్రవళిక కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శివరాం కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని శివరాం బంధువులు ఆరోపిస్తున్నారు. శివరాం ఆచూకీ తెలపాలంటూ బంధువులు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. శివరాం కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్పై కేసు నమోదైంది. హెచ్సీఏల అవతోకలు జరిగాయని ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిధుల గోల్మాల్, సామాగ్రి కొనుగోలులో అవతోకలు జరిగాయని ఆడిట్ రిపోర్టు ఇచ్చింది.
రేపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిష్టాత్మకంగా ఈసారి మూడు ప్యానెల్స్ బరిలోకి దిగుతున్నాయి. హెచ్సి ఎన్నికల 173 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెజారిటీ సాధించేందుకు 87 ఓట్లు పడాల్సి ఉంటుంది. హెచ్సి ఓటర్ల జాబితాలో 48 ఇన్స్టిట్యూషన్స్, 6 జిల్లాల అసోసియేషన్లు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనది గరుడ వాహన సేవ. శ్రీ మహావిష్ణువు తనకు ఎంతో ఇష్టమైన గరుత్మంతుడి వాహనంపై విహరిస్తారు కాబట్టి గరుడ సేవకు అంత ప్రాధాన్యత ఉంటుంది. దసరా నవరాత్రి మహోత్సవాల భాగంగా ఇంద్రకీలాద్రిపై 5 రోజు దుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మి చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టలక్ష్మిలో ఒకరైన శ్రీ మహాచండీని దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు మహాచండీ అలంకారంలో దుర్గామాత భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని మెహరీన్ తెలిపింది. మొదటిసారి దసరా ఉత్సవాల అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు మెహరీన్. తన సినిమాలు విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు మెహరీన్. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శారదీయ శరన్నవరాత్రుల 5వ రోజు స్కందమాత దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం తెలుగుదేశం కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. చంద్రబాబు ఈ కేసుల నుంచి నిర్దోషిగా బయటకు రావాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం కావాలని చంద్రబాబును అరెస్టు చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. లంచం తీసుకుంటుండగా హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉమాను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెతో పాటు టౌన్ ప్లానింగ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న లక్ష్మణ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద కిలోన్నర బంగారాన్ని అధికారులు గుర్తించారు. నిందితుడి లగేజ్ స్క్రీనింగ్ చేసిన అధికారులు అందులో కిలోన్నర బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు గలంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం దొరికింది. ఇంకో విద్యార్థి ఆచూకి కోసం గజయేతిగాళ్లు గాలిస్తున్నారు. విశాఖ ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు 7 విహారయాత్ర కోసం వచ్చి బీచ్ లో ఈతకు దిగినట్లు పోలీసులు చెప్పారు. వీరిలో ఇద్దరు కెరటాల ఉధృతికి గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో 50 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. ఎయిరిండియా విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు వికాస్ శర్మ నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా ఈ ఇద్దరు నగదును తీసుకువచ్చినట్లు అధికారులు చెప్పారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో ఊరట లభించలేదు. జుడిషియల్ కస్టడీని 22 నవంబర్ వరకు కోర్టు పొడిగించింది. లిక్కర్ పాలసీ కేసులో నేటితో కస్టడీ గడువు ముగియటంతో రౌస్ రెవెన్యూ కోర్టులో హాజరైన మనీష్ సిసోడియా 8 నెలలుగా తీహారు జైల్లో ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. 3 నెలల్లో దర్యాప్తును పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ హయాంలో నక్సలిజం పెరిగిపోయిందని ఆరోపించారు. బీజేపీ అధికారులకు వచ్చాక 70% నక్సలిజాన్ని తగ్గించిందని తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇజ్రాయెల్ పాలస్తీనాల యుద్ధ సంక్షేభంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇజ్రాయెల్ పరిస్థితులపై భారత్ అనుసరిస్తున్న విధానాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తప్పుబట్టారు. భారత ప్రభుత్వ వైఖరి యుద్ధానికి ముగింపు పలికేలా లేదని వ్యాఖ్యానించారు. సీఎం పదవి తనను వద్దన్నా వదలటం లేదని హాట్ కామెంట్ చేశారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. సోనియా గాంధీ అధ్యక్షురాలు అయ్యాక ఆమె తీసుకున్న మొదటి నిర్ణయం తనను సీఎంగా చేయటమే అంటూ చెప్పుకొచ్చారు. సీఎం అభ్యర్థి కాకపోయినా సోనియా తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందన్నారు. సీఎం పదవి వదిలేయాలని ఉన్నా ఆ పదవి తనను వదలటం లేదన్నారు. విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు తీవ్ర స్థాయికి చేరాయి. కాంగ్రెస్ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలపడంపై తమ పార్టీ పునరాలోచిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ తమకు ద్రోహం చేస్తుందని తెలిస్తే ఆ పార్టీని నమ్మేవాళ్లం కాదన్నారు అఖిలేష్. కాంగ్రెస్ పార్టీపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిందని విమర్శించారు. తాము చేసిన అభివృద్ధి పనుల ఆధారంగానే ఓట్లు అడుగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని శివరాజ్ సింగ్ నిలదీశారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా ఛత్తీస్గఢ్ లో అధికారం దక్కించుకోలేదని ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్ అన్నారు. పీహెచ్డీలు చేసిన బీజేపీ నాయకులకు మతం, మతతత్వం తప్ప మరేమీ తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 3 భారీ ప్రకటనలు చేసింది. అధికారులకు రాగానే అమలు చేస్తామని సీఎం భూపేష్ హామీ ఇచ్చారు. బీజేపీతో జేడీఎస్ పొత్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిపై ఆ పార్టీ అధినేత దేవేగౌడ చర్యలు చేపట్టారు. కర్ణాటక శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ను పార్టీ నుంచి తొలగించి జేడీఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి
కుమారస్వామిని పార్టీ శాఖ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ బలోపేతం కోసమే రాష్ట్ర కమిటీని రద్దు చేస్తా నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. తాత్కాలిక కమిటీ అధ్యక్షుడిగా పార్టీని బలపరిచేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. शिवसेना यूबीटी नेता राज्यसभा एंपी संजय राउत हॉट कमेंट चेशार. बीजेपी पार्टी ने उग्र संस्थ हमास तो पोल्चार. एनसीपी चीफ शरद पवार इज्राइल विवादं पे चेसिन व्याख्यल पे काउंटर गा असम सीएम हिम्मत विश्व शर्मा चेसिन व्याख्यल को रीकाउंटर इस्तू संजय राउत ई व्याख्यल चेशार. मिजोरम असेंबली ఎన్నికల్లో ఆ पार्टी దూకుడు పెంచింది. మొదటి జాబితాగా నలుగురు అభ్యర్థులను पार्टी ప్రకటించింది. త్వరలో మరికొందరు పేర్లను ప్రకటిస్తామని पार्टी నేతలు తెలిపారు. మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7 న ఎన్నికలు జరగనున్నాయి. देश में कांग्रेस पार्टी अंतरिंचिपोतुंदनि बीजेपी युव मोर्चा जातीय अध्यक्षुडु एंपी तेजस्वी सूर्य अन्नारु. ऐदु राष्ट्राल एन्निकल्लो बीजेपी पार्टी ग्रांड विक्टरी कोडुतुंदनि जोशन चेप्पारु. अटु तेलंगाणलो कूडा इदे परिस्थिति उंटुंदनि बीजेपी नायकुलनु प्रजलु अर्थं चेसुकुंटुन्नारनि तेजस्वी पेर्कोन्नारु. तमिळनाडु मंत्री सेंथिल बालाजी की मद्रास हाईकोर्टुलो चिक्किद्रैंदि. मनी लाडरिंग केसुलो सेंथिल बालाजी की बेयिल इच्चेंदुकु कोर्टु निराकरिंचिंदि. निंदितुडु मंत्री कावडंतो साक्ष्यालु तारुमारु चेसे अवकाशं उंदनि भावించిన कोर्टु पिटिशन्‌ను तिरस्करिंचिंदि. अयोध्या राम मंदिर निर्माण पनुलु शरवेगंगा जरुगुतुन्नायि. ओकेसारी 5 मंडपाल निर्माणालु जरुगुतुन्नट्लु मंदिर ट्रस्ट तेलिपिंदि. इंदुकु संबंधिंचिन फोटोलु रिलीज़ चेसिंदि. वच्चे जनवरिलो मंदिरान्नि प्रारंभिंचनुन्नारु. भारतीय रैल्वे व्यवस्थलो रेपु मरो सेमी हाई स्पीड रैलु पट्टालेकनुंदि. ई अत्याधुनिक रैलु प्रधानमंत्री मोदी प्रारंभिस्तारु. ई रैलु ढिल्ली टू गाजियाबाद मीरठ मार्गाल्लो परुगुलु पेट्टनुंदि. सेमी हाई स्पीड रैलु गंटकु 160 किलोमीटर्ल वेगंतो प्रयाणिस्तुंदि. पीएमओ कार्यालय में अधिकारुलु अंटू मोसालकु पाल्पडिन मयांक तिवारी केसुलो सीबीआई दर्याप्तु मोदलुपेट्टिंदि. इप्पटिके पलु केसुलु नमोदु चेसिन सीबीआई निंदितुनिकि संबंधिंचिन प्रांतालो तनिखीलु चेपट्टिंदि. ई सोदाल्लो कीलक पत्रालु स्वाधीनं चेसुकुन्नट्लु अधिकारुलु वेल्लडिंचारु. एयर इंडिया विमानाल रूपरेखलु मारिपोयायि. टाटा ग्रूप आधीनंलो तीसुकुन्न तर्वात संस्थलो पलु मार्पुलु चेस्तू वस्तुंदि. इंदुलो भागंगाने कोत्त रूपंलो उन्न एयर इंडिया एक्स्प्रेस विमानालनु संस्थ विडुदल चेसिंदि. कोत्त चिह्नालतो आरेंज कलर रंगुलो मेरिसिपोतुन्न बोयिंग 737 विमानान्नि संस्थ आविष्करिंचिंदि. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఉపా కేసులో అరెస్ట్ అయిన న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తా అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో తయారు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను ఇండియాలో ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ ప్లేలో జరుగుతున్న అవకతవకల గురించి ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది. तमिल हीरो विजय दळपति नटिंचिना लियो चित्रं थियेटर्लो हंगामा चेस्तोंदि. विक्रम लांटि ब्लाक्बस्टर सिनिमा तीसिन डैरेक्टर लोकेश कनगराज ई चित्रान्नि तेरकेक्किंचारु. इवाळ मूवी रिलीज़ अवगा थियेटर्ल वद्द प्रेक्षकुल संदडि नेलकोंदि. डप्पु चेप्पुलु पटाकुल मूतलतो विजय फ्यान्स हंगामा चेशारु. तमिल हीरो विजय फ्यान्स तम वीराभिमानान्नि चाटुकुन्नारु. वेंकटेश मंजुला अने जंट लियो प्रदर्शितमवुतुन्न थियेटर्लो तम एंगेज्मेंट जरुपुकुन्नारु. प्रेक्षकुलु विजय फ्यान्स मध्य रिंगुलु मार्चुकुन्नारु. 8 नेलल मुंदे निर्णयं तीसुकुन्नट्लु वेंकटेश तेलिपारु. रेपु वीरि विवाहं जरगनुंदि. इंटरनेशनल अपडेट्स चूदाम. पालेस्टीन उग्र संस्थ हमास दाड़ी प्रतिदाड़ों अट्ठुड़ इज्राइल ब्रिटेन प्रधान ऋषि सुनाक पर्यटन. हमास तो युद्ध इज्राइल को तम पूर्ति बासर का निलस्तावने ऋषि सुनाक भरोसा इच्छा. अटू ईजिप्ट नुंचि गाजाकु सहाय सामग्रिनि सरफरा चेसेंदुकु इज्राइल अंगीकरिंचिंदनि अमेरिका अध्यक्षुडु बैडेन वेल्लडिंचारु. ईजिप्ट नुंचि वच्चिन वाटिनि तनिखी चेसाकि अनुमतिस्तामनि तेलिपारु. सामग्रि एट्टि परिस्थितुल्लो हमास् मिलिटेंट्लकु चेरवद्दनि केवलं प्रजल कोसमेनि बैडेन तेलिपारु. खलिस्तानी उग्रवादी हरदीप सिंग निज्जर हत्यतो भारत हस्तमुंदंटू कनाडा प्रधानी जस्टिन ट्रूडो चेसिन आरोपणलनु आस्ट्रेलियन इंटेलिजेंस चीफ माइक पर्टिन समर्थिंचारु. ट्रूडो प्रकटनतो विभेदिंचेंदुकु कारणं कनिपिंचडं लेदन्नारु. अमेरिकालो जरिगिन फाइव ऐस कूटमि भागस्वामुल समावेशंलो माइक ई व्याख्यलु चेशारु. ఉద్యోగులకు నోకియా షాక్ ఇచ్చింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దశలవారీగా ఎంప్లాయీస్ ఉద్వాసన ఉంటుందని పేర్కొంది. నోకియాకు కీలక మార్కెట్ గా ఉండే ఉత్తర అమెరికాలో 5G పరికరాలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో మూడో త్రైమాసికంలో విక్రయాలు 20% తగ్గాయి. ఫలితంగా ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయించింది. బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్ లో భారత విజయానికి అడుగు దూరంలో ఉంది. 257 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ చెల్రేగి ఆడాడు. బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. హార్దిక్ తన తొలి ఓవర్ లో 3 బంతలు వేగా కాలి మడమకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. మిగిలిన 3 బంతలను విరాట్ కోహ్లీ పూర్తి చేశారు. గాయాన్ని అంచనా వేసేందుకు స్కానింగ్ కోసం తీసుకెళ్లామని బీసీసీఐ తెలిపింది. అటు హార్దిక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన న్యూజిలాండ్ జట్టు భారత్ తో జరగనున్న మ్యాచ్ పై దృష్టి పెట్టింది. భారత జట్టు నుంచి తమకు కఠిన సవాళ్లు ఎదురు కానున్నాయని జట్టు స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అన్నారు. ఈ నెల 22న ధర్మశాల వేదికగా భారత న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.